live stream good evening vice president please confirm हाय सर गुड इवनिंग अंदर की गुड इवनिंग हाय हेलो సో ఆప్షన్ చేయి బేసిక్గా ఈరోజు ఏంటంటే మనం ఆప్షన్స్ గురించి తెలుసుకుందాం ఇట్ ఈజ్ వెరీ ఫండమెంటల్ ఇది కోర్ కాన్సెప్ట్ ఈ కాన్సెప్ట్ మనం డెఫినెట్గా అండర్స్టాండ్ చేసుకోవాలి అందరికీ స్క్రీన్ కనిపిస్తుందని చెప్పేసి అనుకుంటున్నాను నేను ఏదైనా ప్రాబ్లం ఉంటే గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ యా ఆప్షన్స్ గురించి మనం బేస్ కోర్ కాన్సెప్ట్ అనేది డిస్కస్ చేసుకుందాం ఓకే దాని తర్వాత ఏంటంటే డీప్గా వెళ్దాం బేసిక్గా మనకి ఫీచర్ అండ్ ఆప్షన్స్ వింటూ ఉంటాం అసలు ఫీచర్ ఏంటి ఆప్షన్ ఏంటి ఆ ఫీచర్స్కి ఆప్షన్స్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి ఎనీవన్ కింద టైప్ చేయాలంటే చేయండి జనరల్గా అసలు ఫీచర్స్ ఎందుకు వచ్చినాయి అంటే ఫీచర్స్ ఏం చెప్తాయి అంటే మనకి ఫ్యూచర్లో ఉన్న ప్రైస్ని అంటే భవిష్యత్తులో ఉండే ప్రైస్ని మనం ఇప్పుడే లాక్ చేయొచ్చు ఆ పర్పస్ అనేది ఫీచర్స్ రావడం జరిగింది భవిష్యత్తులో ప్రైస్ని లాక్ని ఎలా చేస్తాం అసలు వెరీ ఎంతగా ఉంది కదా యా అండ్ ఇక ఆప్షన్స్ ఏంటంటే మనకి స్మాల్ ప్రీమియమ్స్ అనేది యూజ్ చేసుకొని అంటే కొంత అమౌంట్ వెచ్చించి టోకెన్ అమౌంట్ మనం ఏ అసెట్ అయినా ఐ మీన్ టు సే ఏంటంటే మనం స్టాక్ కావచ్చు కమోడిటీస్ కావచ్చు కరెన్సీస్ కావచ్చు ఏ ప్రైస్ దగ్గరైనా సెల్ చేసుకోవచ్చు అండ్ ఏ ప్రైస్ దగ్గరైనా మనం బై చేసుకోవచ్చు అనబడ్డ ఏది ఆప్షన్స్ యూస్ చేసి అయితే ఈ రెండు కూడా డెరైవ్డ్ ప్రోడక్ట్స్ అంటే ఏం లేదు డెరైవ్డ్ అంటే ఈ ఒరిజినల్ ప్రోడక్ట్స్ కాదు ఉన్న ప్రోడక్ట్స్ ఏమో మనకి ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్స్ స్టాక్స్ నుంచి ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ అనేది రావటం జరిగింది దాని తర్వాత ఇండిసెస్ ఏదైతే ఉందో ఇండెక్స్ అంటాం కదా ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ ఫిఫ్టీ తీసుకుంటే దాంట్లో యాభై కంపెనీలు వాటి యొక్క వెయిటేజ్ని బట్టి అది కోర్ పార్ట్ అనమాట ఒరిజినల్ పార్ట్ దాని నుంచి ఎగైన్ ఫీచర్స్ నిఫ్టీ ఫీచర్స్ నిఫ్టీ ఆప్షన్స్ అనేది రావడం జరిగింది అయితే లాక్ చేయటం అంటే ఏంటి ఫ్యూచర్లో ప్రైస్ని ఎలా లాక్ చేస్తారు అనేది ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే ఇప్పుడు నేను ఒక గోల్డ్ షాప్ అనేది పెట్టా ఓ పది కిలోలు లేకపోతే వంద కిలోలు గోల్డ్ అనేది తెచ్చాను ఉంటుంది కదా మరి ఇప్పుడు పెద్ద పెద్ద షాపులు ఉన్నాయి వాళ్ళు వంద గ్రాములు ఐదు గ్రాములు పది గ్రాములతో అయితే బిజినెస్ చేయలేరు వాళ్ళు బల్క్ అమౌంట్లో రిజర్వ్గా పెట్టుకొని బిజినెస్ చేస్తూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు కొన్నప్పుడు ఊరికే హైపోతెటికల్గా కేజీ లక్ష రూపాయలు అనుకుందాం సడన్గా రేపు ఏదైనా జరిగి గోల్డ్ పడిపోయిందనుకోండి ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ పడిపోయింది అనుకోండి ఎందుకంటే ఇది గ్లోబల్గా ట్రేడ్ అవుతుంటుంది కాబట్టి గ్లోబల్గా ఏదన్నా జరిగితే ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది అటువంటి ఎలా మరి ఇప్పుడు నేను ఒక వంద కిలోలు గోల్డ్ పెట్టుకొని కూర్చున్నా బిజినెస్ చేద్దామని సడన్గా ఏదైనా జరిగితే ఎంత లాస్ వస్తుంది ఒక బిజినెస్ పర్సన్కి అయితే ఏం చేస్తారంటే వీళ్ళు ఈ ప్రైస్ని లాక్ చేస్తారు ఎలా అంటే హెడ్జ్ చేస్తారంట సెల్ చేస్తారు ఫ్యూచర్ కాంట్రాక్ట్ని ఓకే సో ఇప్పుడు ఏమవుద్దంటే ఒకవేళ ఫ్యూచర్ని సెల్ చేయడం వల్ల ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ అనేది పడిపోయింది అనుకుందాం ఫాస్ట్గా ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ పడిపోయింది అంటే లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే కేజీకి అరవై వేల రూపాయలు ఉంది ఇప్పుడు నలభై వేల రూపాయలు లాస్ ఎవరు భరిస్తారు బట్ ఇక్కడ హెడ్జ్ చేయటం వల్ల అంటే సెల్లింగ్ చేయటం వల్ల ఫ్యూచర్ని అక్కడ పడినా కానీ అక్కడ ప్రాఫిట్ వస్తుంది ఇక్కడ వచ్చే లాస్ని కంపెన్సేట్ చేస్తారు అర్థమవుతుందా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆయిల్ కంపెనీస్ కూడా అలాగే చేస్తాయి ఆయిల్ కంపెనీ ఏం చేస్తుంటాయి అంటే ఇప్పుడు సెల్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ప్రైస్ని లాక్ చేయాలి ఇప్పుడు హండ్రెడ్ డాలర్స్ ఉంది పర్ బ్యారిల్ ఇప్పుడు ఎంత ఉంది హండ్రెడ్ డాలర్స్ ఉంది బ్యారెల్ అమ్మేవాళ్ళు పెద్ద పెద్ద ట్యాంకులు పెట్టుకొని రెడీగా ఉంటారు వాళ్ళు సెల్ చేసేటప్పుడు ఉన్న ప్రైస్ రెండు రోజుల తర్వాత లేదనుకోండి వాళ్ళకి లాస్ వస్తుంది అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే బై అనేది చేస్తారనమాట సెల్లర్ ఏం చేస్తాడు బై చేస్తాడు బైర్ ఏం చేస్తాడంటే సెల్ చేస్తాడు అంటే ఇప్పుడు నేనున్నాను నా దగ్గర గోల్డ్ ఉంది గోల్డ్ పడిపోతే లాస్ వస్తుంది కాబట్టి నేనేం చేస్తానంటే సెల్ చేస్తున్నాను అదే నాకు గోల్డ్ అమ్మేవాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా లాక్ చేయాలి కదా ప్రైసు వాళ్ళు అమ్మేటప్పుడు లక్ష రూపాయలు సడన్గా తగ్గిందంటే వాళ్ళకి కూడా లాస్ వస్తుంది వాళ్ళు ఏం చేస్తారంటే బై అనేది చేస్తారనమాట ఒకవేళ అక్కడ పడిపోయింది అనుకోండి ఆ బై చేసిన దాంట్లో వాళ్ళకి ప్రాఫిట్ ఉంటుంది అంటే లాక్ చేస్తున్నారు అక్కడ ఐ మీన్ టు సే ఏంటంటే పెరిగింది అనుకోండి అక్కడ ఏంటంటే వాళ్ళకి ప్రాఫిట్ లాక్ అయిపోతుంది అందుకోసం ఈ ఫీచర్స్ అనేది రావడం జరిగింది సింపుల్గా చెప్పాలంటే భవిష్యత్తులో ప్రైస్ని ఇప్పుడే లాక్ చేస్తున్నారు ఇరువురు కూడా రైట్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ రైట్ అయితే ఇప్పుడు చూడండి ఆప్షన్స్ ఎందుకు వచ్చినాయి మరి ఆప్షన్స్తో ఏం చేస్తారు ఇప్పుడు ఆప్షన్స్ని బై చేసేవాళ్ళు అంటే ఆప్షన్స్ బై చేయడం అంటే మనకి కాల్ ఆప్షన్ ఉంది పుట్ ఆప్షన్ ఉంది మనందరూ తెలిసిందే ఈ కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ని బై చేసే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి రైట్ ఉంటుంది అనమాట అంటే ఏంటి నేను కాల్ ఆప్షన్ని బై చేస్తున్నాను అంటే నేను ఆ యొక్క అండర్లయింగ్ ఎసెట్ని పర్టికులర్ ప్రైస్ దగ్గర బై చేస్తున్నాను బై చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి డిజడ్వాంటేజ్ ఏంటి అనేది చూద్దాం చూడండి మీకు ఇక్కడ ప్రాక్టికల్గా చూపిస్తాను ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఏం తీసుకుంటున్నా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది తీసుకుంటున్నా చూడండి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఐదు వందల రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది క్లియరా ఐదు వందల రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది దీన్ని మనం ఏమంటామంటే స్పాట్ ప్రైస్ అంటాం ఓకే బాగుంది ఇప్పుడు నేను దీన్ని ఐదు వందల దగ్గర అమ్మొచ్చు ఐదు వందల పది దగ్గర అమ్మొచ్చు ఓకే ఏది అమ్మాలనుకుంటే లేకపోతే నాలుగు వందల యాభైకి అమ్మొచ్చు అండ్ కొనాలనుకుంటే నేను ఏ ప్రైస్ దగ్గరైనా కొనవచ్చు ఆప్షన్ యూజ్ చేసుకుని సో ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా నేను చెప్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తున్నాను ఐదు వందల పది రూపాయల కాలు చూడండి కాల్ని ఏం చేస్తున్నా నేను బై చేస్తున్నా ఇప్పుడు నేను ఈ స్టాక్ని ఐదు వందల పది రూపాయల దగ్గర బై చేసినట్టు అర్థం అర్థమవుతుందా ఇప్పుడు నేను కాల్ బై చేశానంటే మీనింగ్ ఏంటంటే ఐదు వందల పది రూపాయల దగ్గర నేను ఈ స్టాక్ని బై చేశాను అయితే బై చేయటానికి మనకి పెద్ద మొత్తంలో కావాలి లాడ్స్ ఇది ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ అనేది ఎక్స్పైరీ ఉంటుంది లాడ్స్ సైజులో ట్రేడ్ అవుతాయి ఎక్స్పైరీ అంటే ఏంటి ఎక్స్పైరీ అంటే ఏంటి మనం ఒక కాల్ ఆప్షన్ కానీ పుట్ ఆప్షన్ పుట్ ఆప్షన్ కానీ ఫ్యూచర్ కానీ బై చేస్తే దానికి కొంత వ్యాలిడిటీ ఉంటుంది అగ్రిమెంట్ ఆ వ్యాలిడిటీ దాకా మనకు ఆ హక్కు ఉంటుంది ఇప్పుడు చూడండి నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ఐదు వందల పది రూపాయల దగ్గర కొన్నా కాల్ ఆప్షన్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇది లాస్ట్ డే థర్టీ ఎత్తు మంత్ ఎక్స్పైరీ అనుకుందాం మంత్లీ ఎక్స్పైరీ కాబట్టి అయితే నాకు హక్కు ఉంటుంది ఇది ఐదు వందల పది దగ్గర నేను కొన్నట్టు నాకు హక్కు ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏమైంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనం ట్రేడ్ జరుగుతుందేమో ఐదు వందలు నేనేం చేశాను ఐదు వందల పది రూపాయల దగ్గర కాల్ ఆప్షన్ బై చేశాను ఎంతకు బై చేశాను పది రూపాయలకు బై చేశా జస్ట్ ఎగ్జాంపుల్గా అనుకుందాం సడన్గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎక్కడి నుంచి పెరిగిపోయింది పెరిగిపోయి ఎక్కడికి వెళ్ళింది ఐదు వందల యాభై రూపాయలకి వెళ్ళింది గుడ్ ఈవినింగ్ సార్ నిఫ్టీలో యా యా మనం ఒక ఫ్లోలో వెళుతున్నాం దాన్ని ఒకసారి డిస్కస్ చేద్దాం ఓకే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని నేను ఐదు వందల పది కాల్ని పది రూపాయలు వెచ్చించి కొన్నాను కొంటే ఇప్పుడు ఎక్స్పైరీ రోజు ఈరోజు అనుకుందాం థర్టీ ఎయిత్ అనుకుందాం ఎక్స్పైరీ ఐదు వందల యాభై దగ్గర ఉంది ఓకే నేనేంటంటే ఐదు వందల పది రూపాయలకి స్టాక్స్ అడుగుతా నేను దిస్ ఈజ్ కాల్డ్ ఎక్సర్సైజ్ అంటాం ఆప్షన్స్లో ఎక్సర్సైజ్ చేస్తారు సో బహుశా ఏంటంటే ఎవరైతే పొజిషన్గా హోల్డ్ చేస్తారో ఎక్స్పైరీ దాకా ఉంచుతారో ఆప్షన్స్ ఇందామని అయిపోతాయో అప్పుడు ఈ ఎక్సర్సైజ్ అనేది జరుగుతుంది ఇంట్రాడేలో ఏం చేస్తే నో ప్రాబ్లం అనమాట బట్ దాన్ని హోల్డ్ చేసి ఎక్స్పైరీ దాకా ఉంచితే ఇప్పుడు ఎంత అయింది ప్రీవియస్గా ఐదు వందలు ఉండాల్సింది ఎక్స్పైరీ రోజు ఐదు వందల యాభైకి వెళ్ళిపోయింది నాకు ఐదు వందల పదికి స్టాక్ ఇవ్వాలి ఎవరిస్తారు నేను కొన్నాను ఐఆమ్ ద హక్ హక్కుదారుడు అనమాట నేను అయితే ఆబ్లిగేషన్ ఎవరంటే కాల్ని ఎవరైతే సెల్ చేశారో ఐదు వందల పా పది రూపాయల కాల్ని సెల్ చేసేవాళ్ళు ఉన్నారు లేకపోతే ట్రాన్సాక్షన్ అవ్వదు నేను కాల్ కొనాలంటే అవతల అమ్మేవాళ్ళు కావాలి ఆ అమ్మేవాళ్ళు ఆబ్లిగేషన్ అంటారు మనకేం హక్కు ఉంది వాళ్ళు హక్కులు తీర్చాలన్నమాట ఇప్పుడు ఈ స్టాక్ ఎంత ఉంది ఐదు వందల యాభై ఉంది ఓకే బట్ నాకు ఐదు వందల పదికే వాళ్ళు స్టాక్ ఇవ్వాలి అర్థమవుతుందా క్లియర్ అందుకని ఏ ప్రైస్ దగ్గర అయినా సరే ఆప్షన్ కాల్ బై చేసిన వాళ్ళు లాక్ చేయచ్చు ప్రైస్ని బై చేసే హక్కు ఉంటుంది ఆప్షన్ బై చేయడం ద్వారా మనం ఎవరైతే కాల్ ఆప్షన్ని బై చేస్తారో అంటే ఆ స్టాక్ని వాళ్ళు బై చేసినట్టు అర్థం ఆ ప్రైస్ దగ్గర ఎవరైతే కాల్ ఆప్షన్ని సెల్ చేస్తారో వాళ్ళ ఆబ్లిగేషన్ ఉన్నట్టు కంపల్సరిగా మనకి వాళ్ళు ఐదు వందల పదికే షేర్లు ఇవ్వాలి అంటే ఐదు వందల యాభై ఉంది కదా మరి ఏం చేయాలి వాళ్ళు ఒకవేళ వాళ్ళ దగ్గర అకౌంట్లో షేర్స్ ఉంటే ఐదు వందల యాభై పది రూపాయలకి ఇచ్చేయాలి మనకి వాళ్ళకి లాసే కదా ఐదు వందల యాభై దగ్గర ఉంది ఇప్పుడు షేర్ ఏది ఎక్స్పైరీ రోజు వాళ్ళ దగ్గర షేర్స్ లేకపోతే ఇమీడియట్గా బ్రోకర్ ఏం చేస్తాడంటే వాళ్ళ దగ్గర అమౌంట్ బ్లాక్ చేసి షేర్స్ కొనిపించి మనకి ఇస్తాడు అనమాట అంటే ఇప్పుడు నాకేమైంది ఐదు వందల పది కాల్ని కొనటం వల్ల బెనిఫిట్ ఏంటి నలభై రూపాయల లాభం వచ్చింది షేర్కి ఒక్కొక్క షేర్కి క్లియరా అండి ఏమైనా డౌట్ ఉన్నాయా ఎక్కడ దాకా నేను ఐదు వందల పది రూపాయలు కాల్ని కొన్నాను ఐదు వందల యాభై దగ్గర ఎక్స్పైర్ అయింది ఇప్పుడు నలభై రూపాయలు ప్రాఫిట్ వస్తుంది నాకు ఎందుకంటే యాభై పాయింట్లు పైకి వెళ్ళింది కదా ఐదు వందలు దాటి మరి నా నలభై ప్రాఫిట్ ఎందుకు వస్తుంది అంటే మనం ఇక్కడ ముందుగానే పది రూపాయలు పే చేసాం టోకెన్ అమౌంట్ అనమాట ఇదేమంటాం మనం టోకెన్ అమౌంట్ ఇచ్చా ఇది తీసేయాలి అంటే ఈ టోకెన్ అమౌంట్ని మనం అండర్స్టాండ్ చేసుకోవడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు ఇప్పుడు మనం ఒక రెస్టారెంట్ అనేది ఓపెన్ చేస్తున్నాం ఓకే ఇక్కడ ఓపెన్ చేయాలనుకుంటున్నాం లొకేషన్ ఇది రెస్టారెంట్ అనేది ఓపెన్ చేయాలనుకుంటున్నాం దీని పక్కనే ఒక హైవే పడుతుందని చెప్పేసి చెప్తున్నారనమాట హైవే అందుకని మనం రెస్టారెంట్కి ప్లాన్ చేస్తున్నాం అక్కడ ఓపెన్ చేయాలని హైవే లేకపోతే మన రెస్టారెంట్ సాగదు మనం పెట్టం క్లియర్ అయితే ఇది న్యూస్ వచ్చింది హైవే అక్కడ శాంక్షన్ అయింది అవుటర్ రింగ్ రోడ్ శాంక్షన్ అయింది దానికి దగ్గరలో మనం ఒక రెస్టారెంట్ అనేది ప్లాన్ చేసుకున్నాం దానికి కావలసిన ల్యాండ్ కావాలి కాబట్టి మనం వెళ్ళి ఏం చేస్తున్నాం ఆ ల్యాండ్ ఓనర్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ నాకు ఒక ఎకరం ల్యాండ్ కావాలి సార్ అని అడిగాం మనం ఆయన అమ్ముకోవడానికి రెడీగా ఉన్నారు ఓకే సార్ ఇచ్చేస్తా అని చెప్పారు అయితే ఈ హైవే పడతదా లేదా అనేది మనకి వన్ మంత్ టైం పడుతుంది అంటే కన్ఫర్మేషన్ అవ్వటానికి ఇప్పుడు జస్ట్ న్యూస్ వచ్చింది ఓకే మనం ఏం చేస్తాం సార్ ఒక్క వన్ మంత్ గడువు ఇవ్వండి మేము కొనేది లేదు మీకు చెప్తామని చెప్తాం ఎవరికి ల్యాండ్ ఓనర్తో ల్యాండ్ ఓనర్ ఏమంటారంటే ఎట్లా బాబు వేరే వాళ్ళు వస్తారు కదా మరి వాళ్ళు వస్తే ఇచ్చేస్తానే అంటాం అలా ఇవ్వకుండా మనం ఏం చేయొచ్చు అంటే మనం కొంత అమౌంట్ అనేది ఇస్తాం దాన్ని తెలుగులో భయానా లేకపోతే టోకెన్ అమౌంట్ అంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఎకరం పొలం అదే ల్యాండు కోటి రూపాయలు అనుకుందాం ఎంత కోటి రూపాయలు ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఆ వన్ మంత్ ఆ ల్యాండ్ ఓనరు వేరే వాళ్ళకి అమ్మకుండా ఉండటానికి ఒక అగ్రిమెంట్ చేసుకొని ఒక టూ ల్యాక్ రూపీ అనేది అడ్వాన్స్ ఇస్తున్నాం టోకెన్ అమౌంట్ అంటాం క్లియరా ఇప్పుడు ఆ ల్యాండు కాస్ట్ ఒక కోటి నుంచి పది ఇవ్వాల్సిందే ఎందుకు ఒక కోటికే ఇవ్వాలి ఎందుకంటే మనం అగ్రిమెంట్ చేసుకున్నాం నేను ఒక కోటి రూపాయలకి మీ దగ్గర వన్ మంత్ తర్వాత తీసుకుంటాను మీరు ఎవరికి అమ్మొద్దు నేను లక్ రెండు లక్షల రూపాయలు మీకు టోకెన్ అమౌంట్ ఇస్తున్నాను అని చెప్తున్నాం అగ్రిమెంట్ చేస్తున్నాం ఇక సడన్గా అది రేట్ వచ్చి ఒక కోటి రూపాయలు పది కోట్లు అయింది అనుకోండి బట్ స్టిల్ ఏంటంటే మనకు హక్కు ఉంది ఓకే అయితే చూడండి ఒకవేళ హైవే అనేది శాంక్షన్ కాలేదు అక్కడ అనుకుందాం ఆ కేసులో ఏం చేస్తాం మనం విరమించుకుంటాం మాకు అవసరం లేదు సార్ మాకు ల్యాండ్ అని చెప్తాం అంతే సింపుల్ కాకపోతే అక్కడ ఇన్ని రోజులు మనం మన కోసం వేచి ఉంచారు కాబట్టి ఆయన ఆయన రెండు లక్షలు అనేది తీసేసుకొని మాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వరు అర్థమవుతుందండి ఆ కోటి రూపాయలు ఏదైతే ఉందో అది మన కోసం వన్ మంత్ అట్టి పెట్టారు కాబట్టి ఎవరికి ఇవ్వకుండా అందు గురించి ఈ రెండు లక్షల రూపాయలు ఆయన ఉంచేసుకుంటారు మనకి మనకివ్వరు ఇంకా సో ఇక్కడ చూడండి మనకి హక్కు ఉంది ఆ ల్యాండ్ తీసుకోవాలా వద్దా అనేది క్లియరా ల్యాండ్ తీసుకోవాలనుకుంటే తీసుకుంటాం వద్దనుకుంటే వద్దా మన ఇష్టం అది కాకపోతే వద్దనుకోవడం వల్ల మనకు నష్టం ఏంటంటే రెండు లక్షల రూపాయలు కానీ అక్కడ హైవే పడలేదు మరి కోటి రూపాయలు ఇన్వెస్ట్ చేయలేం కదా అక్కడ రెండు రూ రెండు లక్షలు పోతే పోయినాయిలే అనుకున్నాం అనుకోండి అంతటితో అయిపోద్ది అట్లాగనే ఆప్షన్స్లో కూడా మనం ఆ పది రూపాయలు పెట్టి కాల్ ఆప్షన్ ఏదంటే సింపుల్గా టోకెన్ అమౌంట్ లాగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు ఇది వేస్ట్ అయిపోయినట్టు అనమాట సో ఇక్కడ చూడండి ఈ ఈ యొక్క స్టాక్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని మనం ఎక్కడైనా కొనవచ్చు అని చెప్పాను అర్థమైందా ఎక్కడైనా కొనవచ్చు ఐదు వందల దగ్గర అయినా కొనవచ్చు ఓకే సో అయితే ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఐదు వందల యాభైకి వెళ్తే మనకు ప్రాఫిట్ వచ్చింది కదా ఎంత వచ్చింది పది రూపాయలు వచ్చింది నలభై రూపాయలు వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ అది ఐదు వందల దగ్గరే క్లోజ్ అయింది అనుకోండి ఎక్స్పైరీ రోజు ఈరోజు ఎక్స్పైరీ అనుకుందాం అది అంటే మనం పెట్టిన అమౌంట్ జీరో అయిపోద్ది అర్థమవుతుందా మనం పెట్టిన అమౌంట్ జీరో అయిపోద్ది సో ఇక్కడ ఎక్సర్సైజ్ అనేది చెయ్యం మనం అంటే నాకు షేర్లు కావాలని అడగటానికి హక్కు ఉండదు ఎందుకంటే మనం పెట్టిన టార్గెట్ ఏదైతే ఉందో అది దాటలేదు ఎప్పుడైతే మనం కొన్న ఆప్షన్ ఇందామని అవుతుందో మనం ఏంటంటే ఎక్సర్సైజ్ చేయొచ్చు అనమాట యాక్చువల్గా మనకి రెండు రకాల ఎక్సర్సైజులు ఉన్నాయి మనం వాడేది యూరోపియన్ స్టైల్ ఎక్సర్సైజ్ యూఎస్లో ఎలా ఉంటుందంటే అలా క్రాస్ అయింది లేదు అది ఏ రోజైనా సరే అంటే ఏంటి ఏ రోజు ఎక్స్పైరీ మధ్యలో కూడా వాళ్ళు షేర్స్ అడిగేస్తారు అర్థమవుతుందండి మనకి ఎక్స్పైరీ థర్టీ ఎత్ అనుకుందాం యుఎస్లో కూడా బట్ యుఎస్లో ఈరోజు క్రాస్ అయిపోయింది అనుకోండి మధ్యలో రెండో తారీఖు మూడో తారీఖు స్టార్టింగ్ తీసుకోగల ఐదు వందలు క్రాస్ అయిపోగానే ఈయనకి హక్కు ఉంటుంది ఎవరికి కాల్ ఆప్షన్ బై చేసేందుకు నాకు షేర్లు కావాలంటే ఇచ్చేయాలి అయితే ఇది క్లియరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది మెకానిజం అని చెప్పేసి వీళ్ళు ఏం చేశారంటే యూరోపియన్ స్టైల్ అనేది అడాప్ట్ చేసుకున్నారు యూరోపియన్ స్టైల్ అంటే ఏంటంటే వాళ్ళు ఓన్లీ ఎక్స్పైరీ రోజు మాత్రమే ఎక్సర్సైజ్ చేస్తారు ఎక్సర్సైజ్ అంటే ఏం లేదు సార్ ఇక్కడ సింపుల్గా ఆ లెవెల్ దాటిపోయింది అనుకోండి షేర్స్ మనం డిమాండ్ చేయొచ్చు అనమాట క్లియరా మనం ఎక్కడైనా బై చేయొచ్చు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ఆప్షన్స్ యూజ్ చేసుకొని అయితే మనం దానికోసం స్మాల్ టోకెన్ అమౌంట్ వెచ్చించాల్సి ఉంటుంది అంత పెద్ద లార్డ్ సైజుని పది పదివేలు ఐదు వేలతో కొంటాం అనమాట యాక్చువల్గా నిజంగా ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఐదు వందలు అనుకుందాం లాట్ సైజు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంటూ ఐదు వందల రూపాయల దగ్గర కొంటున్నాము ఎంత అవుతుంది మనకి రెండు లక్షల యాభై వేల రూపాయలు అవుద్ది ఏది మనం ఒరిజినల్గా షేర్స్ కొనాలంటే క్లియరా బట్ అదే ఐదు వందల లాట్ని ఆప్షన్స్ యూజ్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎంత పెట్టాం పది రూపాయలు పెట్టాం అంటే యాభై వేలకు వస్తుంది చాలా తక్కువకు వస్తుంది అనమాట ఓకే ఇది ఒక అడ్వాంటేజ్ ఉంటుంది బట్ డిజడ్వాంటేజ్ ఏంటంటే ఆ ప్రైస్ దాటి వెళ్ళలేదు అంటే ఆ మొత్తం ప్రీమియం అనేది జీరో అయిపోతుంది ఓకే దీనికంటే కొంచెం ఏంటంటే మనం ఎంట్రెన్ సిక్ వ్యాల్యూ టైం వ్యాల్యూ ఇవి కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది బట్ ఎనీ ఒకసారి బేసిక్గా చెప్తున్నాను దాని తర్వాత నేనేం చెప్పాను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని మనం ఎక్కడైనా సెల్ చేయొచ్చు ఆప్షన్ యూజ్ చేసుకొని అదేలాగా ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ నేను నాలుగు వందల తొంభై దగ్గర దీని యొక్క పుట్టుని ఏం చేస్తున్నానో బాయ్ చేస్తున్నా చూడండి నేను పుట్టు బయర్ని బయర్ హ్యాజ్ ద రైట్ ఐ మే పుట్టు బయర్ డెఫినెట్గా నాకు హక్కు ఉంటుంది ఆ హక్కు అనేది ఏంటో ఒకసారి ఇక్కడ చూద్దాం ఎంత కొంటున్నా నేను పుట్టుని పది రూపాయలు కొంటున్నాను సార్ పది రూపాయలు పెట్టి నేను పుట్టు అనేది బాయ్ చేస్తున్నా ఓకే నా ఇక్కడ చూడండి ఒకవేళ ఇది స్పాట్ ప్రైస్ ఈరోజు ఎక్స్పైరీ అనుకుందాం థర్టీ ఎయిత్ ఈరోజు అనుకుందాం ఊరికే ఎక్స్పైరీ మార్కెట్ ఏమైందంటే సడన్గా డ్రాప్ అయిపోయింది కిందకి వెళ్ళిపోయింది ఐదు వందల నుంచి ఎంతకు వెళ్ళిపోయింది ఎంతకు వెళ్ళిపోయింది నాలుగు వందల యాభైకి వెళ్ళిపోయింది అనుకుందాం ఐదు వందల దగ్గర ఉండాల్సిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నాలుగు వందలకి వెళ్ళింది బట్ నేను కొనేటప్పుడు ఎంత ఉంది స్పాటు ఐదు వందలు ఉంది నేను నాలుగు వందల తొంభై పుట్టిన చేశాను బాయ్ చేశాను ఇప్పుడు ఎంత ఉంది ప్రైసు నాలుగు వందల యాభై ఉంది ఇప్పుడు చూడండి నేను నాలుగు వందల తొంభై దగ్గర షే షేర్స్ సెల్ చేయగలను అదేంటి ఇప్పుడు నాలుగు వందల యాభై ఉంది కదా ప్రైసు కానీ నాలుగు వందల తొంభై దగ్గర ఎలా సెల్ చేస్తారు మీరు ఎందుకంటే నేను పుట్ ఆప్షన్ బై చేశాను కదా నాకు హక్కు ఉంది నేను ముందే అక్కడ రిజర్వ్ చేసి పెట్టా ఓకే నేను నాలుగు వందల తొంభైకి సెల్ చేయగలను ఇప్పుడు ఎవరు కొంటారు మరి అంటే ఎవరైతే ఈ యొక్క పుట్ ఆప్షన్ని సెల్ చేస్తారో వాళ్ళు ఆబ్లిగేషన్ అనమాట అయితే తెలుగులో ఆ ఓడ్ అనేది నాకు కరెక్ట్ గుర్తు రావట్లేదు వాళ్ళు ఆబ్లిగేషన్ మనకి హక్కు ఉంది అమ్మటానికి నాలుగు వందల తొంభైకి ఎందుకు హక్కు ఉందంటే మనం పుట్ ఆప్షన్ని బై చేసుకున్నాం క్లియర్ అయితే ఇప్పుడు మనం ఏం చేయొచ్చు నాలుగు వందల యాభైలో కొనుక్కొని తక్కువలో నాలుగు వందల తొంభైలో అమ్మచ్చు వాళ్ళకి సింపుల్ క్లియరా లేకపోతే మన దగ్గర షేర్స్ ఉన్నాయి ఓకే మనం ఎక్కడో కొనుక్కున్నాం నాలుగు వందల తొంభైలో వాళ్ళకి ఇచ్చేసి నాలుగు వందల యాభైలో మళ్ళీ రికవర్ చేసుకోవచ్చు ఇక్కడ మనకేమైంది ఐదు వందల నుంచి ప్రైస్ ఎంతకు వచ్చింది నాలుగు వందల యాభైకి వచ్చింది అంతేనా అంటే ఓవరాల్గా యాభై రూపాయలు ప్రాఫిట్ రావాలి సింపుల్గా కానీ మనం పది రూపాయలు వెచ్చించి ప్రీమియం పే చేసాం కాబట్టి పది రూపాయలు అనేది మనం టోకెన్ అమౌంట్ తీసేయాలి ఇప్పుడు మనకి నలభై రూపాయలు ప్రాఫిట్ వస్తుంది సో ఈ విధంగా ఏంటంటే మనం ఫ్యూచర్స్ యూస్ చేసుకొని ప్రైస్ని లాక్ చేసుకోవచ్చు ఓకే ఒకవేళ పడిపోతుందేమో ఫ్యూచర్లో దానివల్ల నాకు నష్టం వస్తుంది అనుకుంటే నేనేం చేయొచ్చు ఫ్యూచర్ సెల్ చేయొచ్చు అంతే కదా పడిపోతుందేమో అని భయం ఉంటే లేదు పెరుగుతుందేమో అనుకున్నారనుకోండి వాళ్ళు ఏం చేస్తారంటే ఫ్యూచర్ని బాయ్ చేస్తారు ఓకే ఈ రెండు పద్ధతుల ద్వారా హెడ్జింగ్ అనేది చేస్తారు అండ్ ఆప్షన్స్ మనం యూస్ చేసుకొని అండర్లయింగ్ ఎసెట్ని ఏ ప్రైస్ దగ్గరైనా మనం సెల్ చేసుకోవచ్చు ఏ ప్రైస్ దగ్గర అయినా మనం బై చేసుకోవచ్చు యా సో ఇక్కడ దాకా ఏదన్నా డౌట్ ఉందా చూడండి మనీ నెస్ అని ఉంటుంది మనీనెస్ మనందరికి తెలిసిందే ఇన్ ద మనీ ఆప్షన్ ఎడ్ ద మనీ ఆప్షన్ అవుట్ ఆఫ్ ద మనీ ఆప్షన్ ఓకే దీనికంటే ముందు చూడండి అయితే చాలామంది ఏం చేస్తుంటారంటే ఆప్షన్స్ని ఏది బిగ్ ప్లేయర్స్ వాళ్ళు స్టాక్స్ని ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు ఈ పద్ధతుల ద్వారా చాలా బెనిఫిట్ తీసుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి నేను ఎగ్జాంపుల్ అనుకుందాం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి మాట్లాడదాం ఇది మంచి కంపెనీ మంచి డివిడెండ్స్ ఇస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం నేను లాంగ్ రన్లో హోల్డ్ చేయాలనుకున్నా నా మనసులో ఏంటంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మంచిదే అది ప్రైస్ పది రూపాయలు ఉన్నాయి వంద రూపాయలు ఉన్నాయి వెయ్యి రూపాయలు ఉన్నాయి డజంట్ మ్యాటర్ బట్ మంచి కంపెనీ కొంతమంది ఎంఆర్ఎఫ్ హోల్డ్ చేస్తున్నారు కదా కొంతమంది ఐటీసీ హోల్డ్ చేస్తున్నారు కొంతమంది కోల్ ఇండియా హోల్డ్ చేస్తున్నారు ఎందుకంటే డివిడెండ్ ఇస్తుంది ప్రైస్ పెరుగుతూ ఉంటుంది లాంగ్ రన్లో ఎంతో కొంత మనకు బెనిఫిట్ వస్తుంది అట్లాగనే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జాంపుల్గా అనుకుంటున్నా నాకు బై చేయాలని ఉంది ఎన్ని ఐదు షేర్లు బై ఉంది ఎందుకంటే లాట్ సైజు కూడా ఐదు వందలు ఓకేనా ఐదు వందలు బై చేసి పెడదాం ఒప్ప సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు అనిపిస్తుంది అయితే డైరెక్ట్గా నేను వెళ్ళి బై చేయటం కంటే ఒక టెక్నిక్ అనేది యూజ్ చేయొచ్చు ఏం చేయొచ్చు ఇప్పుడు మనం చూడండి ఐదు వందల దగ్గర ట్రేడ్ అవుతుంది అనుకున్నా ఎగ్జాంపుల్ నేను వెళ్ళి ఏం చేస్తానంటే నాలుగు వందల యాభై స్ట్రైక్ యొక్క పుట్ ఆప్షన్ ఏం చేస్తున్నాను సెల్ చేస్తున్నా ఇంతకుముందు బై చేశాను కదా ఇప్పుడు సెల్ చేస్తున్నా చూడండి ఏం జరగచ్చు మార్కెట్ పైకి వెళ్ళొచ్చు మార్కెట్ సైడ్ వేస్లో ఉండొచ్చు మార్కెట్ కిందకి రావచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ కేసు మనం చూస్తే మార్కెట్ అంటే మార్కెట్ అంటే స్టాకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పైకి వెళ్ళింది సింపుల్ మనం ఏం చేసాం నాలుగు వందల యాభై పుట్టుని పది రూపాయల దగ్గర సెల్ చేసాం ఫస్ట్ కేసు ఏంటి స్టాక్ పైకి వెళ్ళింది ఏమవుతుంది ఆప్షన్ జీరో అయిపోద్ది పుట్ ఆప్షన్ అంటే జీరో అయిపోద్ది ఎందుకంటే అందులో ఇంట్రెన్సిక్ వాల్యూ లేదు ఓన్లీ ఉన్నది టైమ్ వాల్యూ అండ్ ఎక్స్పైరీ ఎక్కడైంది నాలుగు వందల యాభై పైన ఎక్స్పైర్ అయిపోయింది ఆబ్వియస్గా అది ఓటీఎం అయిపోయింది పుట్ ఆప్షన్ ఆ పుట్ ఆప్షన్ ఏమైపోయిందంటే జీరో అయిపోయింది నాకేమవుతుంది ఐదు వందలు పదులు ఐదు వేల ఐదు వేల రూపాయలు ప్రాఫిట్ వస్తుంది చూడండి నేనేం చేయాల స్టాక్ తీసుకుందాం అనుకున్నా కానీ స్టాక్ను డైరెక్ట్గా బై చేయడానికి అంటే పుట్ ఆప్షన్ సెల్ సెల్ చేశా నాట్ బైఆర్ గుర్తుపెట్టుకోండి ఇక సెకండ్ సినారియో తీసుకుంటున్నాం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కరెక్ట్గా అలా ఫ్లక్చువేట్ అయ్యి ఫ్లక్చ్యువేట్ అయ్యి ఐదు వందల దగ్గరే క్లోజ్ అయింది అనుకుందాం హైపోతెటికల్గా అప్పుడు కూడా నాకు ఐదు వేలు ప్రాఫిట్ వస్తుంది ఎందుకు మనం అనుకున్న లెవెల్ ఏదైతే ఉందో ఐదు వేలు దాటి కిందకు రాలేదు కదా దాటితే మనకు లాస్ వస్తుంది ఏది సారీ నాలుగు వందల యాభై దాటికి ఎందుకు వస్తే కదా మనకు లాస్ స్టార్ట్ అయ్యింది పైన క్లోజ్ అయిపోయింది నాలుగు వందల యాభై పైన ఎక్కడ క్లోజ్ అయినా మనకు ఐదు వేలు ప్రాఫిట్ వస్తుంది కానీ థర్డ్ సినారియో ఏంటంటే మనకు లాస్ వచ్చే అవకాశం ఉంది గుర్తుపెట్టుకోండి ఎందుకు మార్కెట్ పడిపోయింది అనుకుందాం ఐదు వందలు ఉండాల్సింది ఎంతకు వచ్చింది నాలుగు వందల రూపాయలకు వచ్చేసింది అనుకుందాం ఇప్పుడు మనకు ఆబ్వియస్గా పుట్టు సెల్ చేసాం కాబట్టి లాస్ వస్తుందిగా వస్తుంది డెఫినెట్గా లాస్ వస్తుంది అయితే నేను లాస్ బుక్ చేసుకోకుండా ఏం చేస్తానంటే ఈ యొక్క కంపెనీ షేర్లని నాలుగు వందల యాభై రూపాయల దగ్గర బై చేస్తా థర్డ్ కేసులో ఏమైందంటే మార్కెట్ డ్రాప్ అయింది ఇదేమో సైడ్ వేస్లో ఉంది ఈ రెండు కేసులో ప్రాఫిట్ వచ్చింది స్మాల్ అమౌంట్ ఐదు వేలు తీసుకోవచ్చు సరదాగా బట్ థర్డ్ కేసులో మార్కెట్ నాలుగు వందల యాభై కింద క్లోజ్ అయింది అంటే డెఫినెట్గా మనం పుట్టు సెల్ చేశాం కాబట్టి మార్కెట్ కిందకి వెళ్ళిందంటే పుట్టు పెరుగుతుంది పుట్టు పెరిగితే లాస్ వస్తుంది అయితే లాస్ తీసుకోకుండా తెలివిగా ఏం చేయొచ్చు అంటే ఓ యాభై రూపాయలు తగ్గింది కదా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొందాం నేను ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నా ఎటు ఓ యాభై రూపాయలు డిస్కౌంట్లో వచ్చేసింది అని ఏం చేస్తానంటే నాలుగు వందల యాభై దగ్గర బై చేస్తా అయితే నాలుగు వందలకు వచ్చింది కాబట్టి ఒక యాభై రూపాయలు లాస్ ఉంటుంది ఇది నోషనల్ లాస్ ఎందుకంటే మనం డిసైడ్ అయ్యాం ఏమని ఈ స్టాక్ని మనం బై చేయాలి అని చెప్పేసి ఓకే అర్థమవుతుందా డెఫినెట్గా ఇక్కడ యాభై రూపాయలు లాస్ ఉంటుంది ఏది మనం నాలుగు వందల యాభై దగ్గర షేర్స్ కొంటున్నాం ఏది నాలుగు వందల దగ్గర ఉన్నప్పటికీ కానీ మనం రెడీగా ఉన్నాం కొంటానికి ఈ కేసులో ఈ రెండు కేసుల వల్ల ఏంటంటే బెనిఫిట్ అయింది దాదాపుగా సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఇలాగే బెనిఫిట్ తీసుకుంటూ ఉంటారు ఒకవేళ వాళ్ళు సెల్ చేసిన స్ట్రైక్ కంటే కిందకి వెళ్ళింది అనుకోండి హ్యాపీగా డెలివరీ తీసుకుంటారు వాళ్ళు ప్రైస్ చూడట్లే అక్కడ ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్ వాళ్ళకి వాళ్ళు సింపుల్గా స్టాక్ అనేది బై చేయాలనుకుంటున్నారు అయితే ప్లే చేశారు సింపుల్ టెక్నిక్ ఇట్లా నాలుగు సార్లు వచ్చింది అనుకోండి డిస్కౌంట్ నాలుగైదులు చూడండి ఇట్లా పన్నెండు నెలలు ఉంది మనకి అంతేనా మంత్లో ఇయర్లో స సపోజు ఒక ఎనిమిది నెలలు మనకి ప్రాఫిట్ వచ్చింది అనుకుందాము ఎనిమిది నెలలు ఐదు వేలు నలభై వేలు వరకు వస్తాయిగా మళ్ళీ ఒకవేళ మార్కెట్ కిందకెళ్ళింది క్రాష్ అయింది తగ్గింది తగ్గినప్పుడు మనకి స్టాకు ఉంటుంది స్టాకు మన దగ్గరకు వచ్చింది ఒకరోజు బట్ ఎనిమిది నెలలు మనకి నలభై వేలు అదనంగా ప్రాఫిట్ వచ్చింది క్లియర్ సో హోప్ ఇక్కడ దాకా క్లియర్గా ఉంది అని చెప్పేసి అనుకుంటున్నాను సో ఫ్రెండ్స్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి నా ఇప్పుడు దాకా ఏదైతే డిస్కస్ చేశామో దానికి సంబంధించిన డౌట్స్ ఉంటే అడగండి విల్ క్లియర్ ఇట్ ఎందుకంటే వెరీ వెరీ ఫండమెంటల్ కాన్సెప్ట్ ఇది ఏంటంటే స్ట్రైక్ అని ఉంటుంది కదా మనందరికీ తెలిసిందే ఇప్పుడు నేనేం చేస్తున్నాను ఐదు వందలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇది ఏమంటాం మనం ఎట్ ద మనీ ఆప్షన్ అంటాం ఎట్ ద మనీ ఆప్షన్ రైట్ సైడ్ ఏమో మనకి పుట్ ఆప్షన్ ఉంటుంది లెఫ్ట్ సైడ్ ఏమో మనకి కాల్ ఆప్షన్ ఉంటుంది క్లియరా రైట్ సైడ్ మనకేముంటుంది పుట్ ఆప్షన్ ఉంటుంది లెఫ్ట్ సైడ్ కాల్ ఆప్షన్ ఉంటుంది కాల్ ఆప్షన్ని మనం ఎందుకు జనరల్గా ఎందుకు బై చేస్తామంటే మార్కెట్ పైకి వెళుతుంది మార్కెట్ ఏమవుతుంది పైకి వెళుతుంది అన్న ఉద్దేశంలో మనం కాల్ ఆప్షన్ని బై చేస్తాం సింపుల్గా పుట్ ఆప్షన్ ఎప్పుడు బై చేస్తామంటే మార్కెట్ కిందకు వెళుతుంది అన్నప్పుడు మనం బై చేయడం జరుగుతుంది అయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఎట్ ద మనీ ఇన్ ద మనీ అవుట్ ఆఫ్ ద మనీ గురించి ఒకసారి చెప్తున్నాను స్పాట్ ఏదైతే ఉందో అంటే స్పాట్ అంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ ఆఫ్ ద స్టాక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేసాం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్నాం ఎగ్జాంపుల్గా అది ఐదు వందల దగ్గర ట్రేడ్ అవుతుంది అప్రాక్సిమేట్గా దానికి దగ్గరలో ఏదైతే స్ట్రైక్ ఉంటుందో అది కాల్ కావచ్చు పుట్టు కావచ్చు రెండింటిని కూడా మనం ఏమంటామంటే ఎట్ ద మనీ ఆప్షన్ అంటాం క్లియర్ దాకా అయితే ఆ యొక్క స్ట్రైక్ నుంచి దూరంగా ఉన్న కాల్ ఆప్షన్ని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి ఎక్కడుంది ఐదు వందల దగ్గర ఉంది కదా ఐదు వందల పది కానీ ఐదు వందల ఇరవై కానీ ఐదు వందల ముప్పై కానీ ఇవన్నీ కూడా ఏంటి దూరంగా ఉంది ఇంకా అక్కడ దాకా వెళ్ళాలి ప్రైస్ ఐదు వందల దగ్గరే ఉంది సో ఇవన్నీ కూడా దూరంగా ఉన్నాయి కాబట్టి చూడండి ఇక్కడ ఐదు వందల పది ఐదు వందల ఇరవై ఐదు వందల ముప్పై వీటన్నిటిని మనం ఏమంటామంటే సింపుల్గా అవుట్ ఆఫ్ ద మనీ అంటాం ఓటీఎం అంటాం అవుట్ అవుట్ ఆఫ్ ద మనీ అంటే దూరంగా ఉంది సింపుల్గా క్లియర్ రైట్ అయితే పుట్టుకి కొంచెం ఆపోజిట్లో ఉంటుంది ముందు కాల్ను అండర్స్టాండ్ చేసుకుందాం మన కాల్ గురించి మాట్లాడతాం అండ్ ఇక్కడ చూడండి మరి నాలుగు వందల తొంభై ఉంది స్ట్రైకు కదా నాలుగు వందల ఎనభై ఉంది నాలుగు వందల డెబ్భై ఉంది వీటిని ఏమంటారు చూడండి ప్రైస్ ఎక్కడుంది ఐదు వందల దగ్గర ఉంది అంటే నాలుగు వందల తొంభై దాటింది నాలుగు వందల ఎనభై దాటింది నాలుగు వందల డెబ్బై దాటి నాలుగు వందల డెబ్బై దాటి నాలుగు వందల ఎనభైకి వచ్చింది నాలుగు వందల ఎనభై దాటి నాలుగు వందల తొంభైకి వచ్చింది నాలుగు వందల తొంభై దాటి ఐదు వందల దగ్గర ఉంది అంటే వీటన్నిటిని ఏంది దాటేసింది అప్పుడు అవి ఏమైపోతాయి లోపలికి వెళ్ళిపోతాయి కదా ఇందమని మనీ అంటాం చూడండి ఇవన్నీ కూడా మనం ఇంద మనీ ఆప్షన్స్ అంటాం ఇది మీకు చూపిస్తా ఎన్ఎస్సి వెబ్సైట్లో కొద్దిగా ఇంకా క్లారిటీ వస్తుంది సో ఎట్ ద మనీ ఇది ఓటీఎం ఇది ఇంద మనీది అదేవిధంగా పుట్ ఆప్షన్ విషయానికి వస్తే ఇప్పుడు ఏటీఎం ఏది స్పాట్కి దగ్గరలో ఉంది ఏటీఎం క్లియర్ నా ఇక్కడ చూడండి ఇవి ఏమవుతాయి మార్కెట్ ఎక్కడుంది ఐదు వందల దగ్గర ఉంది నాలుగు వందల తొంభైకి వచ్చిందా ఇప్పుడు దిగువకు చూడాలన్నమాట ఇందాకేమో కాల్ ఆప్షన్ చూసేటప్పుడు పైకి వెళ్ళేటప్పుడు పైకి చూడాలి ఇప్పుడు దిగువకు చూడాలి ఇప్పుడు ఎక్కడుంది ఐదు వందల దగ్గర ఉంది అంటే నాలుగు వందల తొంభైకి రాలేదుగా కిందకు రావాలి పుట్టు చూసేటప్పుడు రాలేదు కాబట్టి ఇదేమవుతుందంటే అవుట్ ఆఫ్ ద మనీ పుట్టు చూసేటప్పుడు నాలుగు వందల ఏమో ఏమవుతుంది అది కూడా అవుట్ ఆఫ్ ద మనీ ఎందుకంటే ఐదు వందల దగ్గర ఉంది ఇంకా దిగలా కిందకి అందుకని ఇది ఎంత మొత్తం ఏమంటామంటే మనం అవుట్ ఆఫ్ ద మనీ అంటాం క్లియర్ ఇక చూడండి నెక్స్ట్ మనకి ఐదు వందల పది ఉంది ఐదు వందల ఇరవై ఉంది ఐదు వందల ముప్పై ఉంది ఇవేమవుతాయి ఆల్రెడీ ఐదు వందల ముప్పై నుంచి ఐదు వందల ఇరవైకి వచ్చింది అంతే కదా ఐదు వందల ఇరవై నుంచి ఐదు వందల పదికి వచ్చింది ఇప్పుడు ఐదు వందల పది నుంచి ఏమైంది ఐదు వందలకి వచ్చింది అంటే ఇవన్నీ ఏమైపోయినాయి అంటే ఇందా మనీ పుట్స్ అయిపోయినాయి ఐటీఎం పుట్స్ అంటారు ఓకే సో ఒక్కసారి కన్ఫ్యూజన్ ఉంటే మరొకసారి ఈ వీడియో తర్వాత చూడండి ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ వెబ్సైట్కి తీసుకెళ్తున్నా క్లియర్ ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే నిఫ్టీ అనేది సెలెక్ట్ చేసుకున్నా నేను ఓకే సో ఒకసారి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వెళ్దాం ఎందుకంటే దాని గురించి డిస్కస్ చేశాం కాబట్టి ఎస్బీఐన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ ఎంతలో ట్రేడ్ అవుతుంది ఇది చూడండి ఇక్కడ మనం సెలెక్ట్ చేసిన సింబుల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండర్లయింగ్ ఇండెక్స్ ఎనిమిది వందల ముప్పై మూడు రూపాయల యాభై వయసుల దగ్గర ట్రేడ్ అవుతుంది అంటే ఎనిమిది వందల ముప్పై మూడు రూపాయలకు దగ్గరగా ఏదైతే ఉంటుందో స్ట్రైక్ దాన్ని మనం ఎద్దామని అంటాం చూద్దాం ఒకసారి ఎనిమిది వందల ముప్పై మూడా ఎనిమిది వందల ముప్పై మూడుకి ఏది దగ్గరగా ఉంది ఎనిమిది వందల ముప్పై ఐదు సింపుల్ ఎందుకంటే ఎనిమిది వందల ముప్పై మూడు స్ట్రైక్ లేదు స్ట్రైక్ అనేది ఏంటంటే కొంత ఇంటర్వెల్స్తో క్రియేట్ చేస్తారనమాట మరియు ఐదు పైసలు పది పైసలకి స్ట్రైక్ క్రియేట్ చేస్తే కష్టమైద్ది కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే ఒక ఫైవ్ రూపీస్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డిఫరెన్స్తో స్ట్రైక్స్ అనేది క్రియేట్ చేశారు సో అండర్లయింగ్ ఎసెట్ ప్రైస్కి దగ్గరగా ఎనిమిది వందల ముప్పై ఐదు ఉంది కాబట్టి ఇది కాల్ ఆప్షన్ కాల్ ఆప్షన్ ఎంత ఉంది ఇక్కడ చూడండి లాస్ట్ ట్రేడింగ్ ప్రైస్ ఇక్కడ కనిపిస్తుంది ఎనిమిది వందల ముప్పై ఐదు అనేది ఇదేమో పుట్టు ఎడ్దామని ఇదేమో కాలు ఎడ్దామని ఎనిమిది రూపాయల దగ్గర ఉంది కాల్ ఎంతలో ఉంది ఎనిమిది రూపాయలు పుట్టేమో ఎనిమిదిన్నరలో ఉంది ఫైనా ఓకే అయితే ఇక్కడ చూడండి ఎనిమిది వందల ముప్పై దాటి కాల్ సైడ్ ఫస్ట్ ఎనిమిది వందల ముప్పై దాటి ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఓటీఎంస్ అనమాట అవుట్ ఆఫ్ ద మనీ కాల్స్ అంటాం చూడండి అయితే ఇక్కడ ఈ యొక్క లైవ్లో ట్రేడ్ చేసేటప్పుడు కొద్ది కన్ఫ్యూజన్ లేకుండా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ వెబ్సైట్ ఏం చేసిందంటే దీనికి కొద్దిగా బ్రౌన్ కలర్ అనేది ఇచ్చింది ఇంద ఆప్షన్స్కి మన సింపుల్గా లెఫ్ట్ సైడ్ కాల్స్ ఉంటాయి ఆ బ్రౌన్ కలర్లో ఉందంటే ఆ యొక్క స్ట్రైక్ ఆ అండర్లైన్ ఎసెట్ ఆ స్ట్రైక్ను దాటి ముందుకు వచ్చేసింది పైకి అని సింపుల్గా అండర్స్టాండ్ చేసుకోవచ్చు దాన్ని మనం ఇంద మనీ ఆప్షన్స్ అంటాం కాల్ ఆప్షన్స్లో ఇంద మనీ తీసుకున్నావా అవుట్ ఆఫ్ ద మనీ అంటే కొత్తగా చూసేవాళ్ళు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది కానీ చూడండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏడు వందల తొంభై ఆప్షన్ బై చేశాను ఇది ఇందా మనీ ఓకే ఎందుకంటే ఏడు వందల తొంభై దాటి ఎప్పుడో వచ్చేసింది పైకి అది కానీ ఆ కాల్ ఆప్షన్ ఇందా మనీ అయిపోయింది లేదు ఇంకొక మిత్రుడు కాల్ చేసి నేను ఎనిమిది వందల అరవై బై చేశాను అంటారు అన్నాడనుకోండి దాని అర్థం ఏంటంటే అవుట్ ఆఫ్ ద మనీ అంటే దూరంగా ఉన్నదాన్ని బై చేయడం జరిగిందనమాట ఓకే అయితే ఇందమనీ ఆప్షన్స్కి డెల్టా ఎక్కువ ఉంటుంది అవుట్ ఆఫ్ ద మనీ ఆప్షన్స్కి డెల్టా తక్కువ ఉంటుంది వీటి గురించి తర్వాత మనం డిస్కస్ చేద్దాం ఇక పుట్టు విషయానికి వస్తే ఇక్కడ చూడండి మనం పుట్ అంటే డౌన్ సైడ్ చూడాలి ఎనిమిది వందల ముప్పై ఐదు అనేది స్పాట్ ప్రైస్ డెఫినెట్గా దానికంటే కిందకు వెళ్ళలేదు కదా వెళ్ళిందా వెళ్ళాలా ఇంకా ఎనిమిది వందల ముప్పై ఐదు దగ్గర ఉంది అందుకని ఎనిమిది వందల ముప్పై ఐదు కింద ఉన్న పుట్స్ అన్నీ కూడా ఏమంటాం అవుట్ ఆఫ్ ద మనీ అంటాం అందుకని ఇక్కడ అవుట్ ఆఫ్ ద మనీ కాల్ సైడు వైట్ కలరు అవుట్ ఆఫ్ ద మనీ పుట్ సైడ్ వైట్ కలర్ రిప్రజెంటేషన్ చేయడం అనేది జరిగింది రైట్ ఇక్కడ చూడండి ఇప్పుడు ఎనిమిది వందల నలభై ఎనిమిది వందల నలభై ఐదు ఎనిమిది వందల యాభై ఎనిమిది వందల యాభై ఐదు అనేది మనకి అది దాటి కిందకి వెళ్ళిపోయింది ఓకే అందుకని ఇవి అంటే దాటి కిందకి వెళ్ళింది కాబట్టి ఇందమనీ పుట్ ఆప్షన్స్ అయినాయి ఇందమనీ పుట్ ఆప్షన్స్ని మనం ఈజీగా రికగ్నైజ్ చేయడానికి ఇక్కడ కలర్ కోడింగ్ ఇచ్చారు ఇది కొంచెం లైట్ ఎల్లో అనుకోవచ్చు బ్రౌన్ అనుకోవచ్చు బ్రౌన్ కలర్ ఇచ్చారు రైట్ సైడ్ బ్రౌన్ కలర్లో ఉన్నాయన్నీ కూడా ఏంటి ఇందమనీ ఆప్షన్సు అదేవిధంగా లెఫ్ట్ సైడ్ బ్రౌన్ కలర్లో ఉన్నాయన్నీ అన్నీ కూడా ఇందమనీ కాల్ ఆప్షన్స్ సింపుల్ ఓకే సో యా విట్ ఈస్ ద టైం రైట్ నా పది గంటలైంది ఏమైనా దీనికి సంబంధించిన డౌట్స్ ఏదన్నా ఉంటే అడగండి దీనికి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి హోప్ ఇక్కడ దాకా అయితే క్లియర్గా ఉందని చెప్పేసి అనుకుంటున్నాను రైట్ నెక్స్ట్ మనం సెషన్లో ఏంటంటే డెల్టా గామా తీటా వేగా అవేంటి వాటి వల్ల మనకి ఏం ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ఓకే దాని గురించి క్లియర్గా డిస్కస్ చేద్దాం ఓకే ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేద్దామంటే తీటా గామా డెల్టా వేగా అండ్ ఎంప్లాయిడ్ ఓల్ అవి డిస్కస్ చేద్దాం ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి ఇక్కడ దాకా వెరీ గుడ్ సబ్జెక్ట్ ఇది ఓకే ఒకసారి చూడండి మళ్ళీ మళ్ళీ డెఫినెట్గా ఏంటంటే మీకు ఒక పిక్చర్ క్లారిటీ రావడం జరుగుతుంది ఒకవేళ మీరు బిగ్ అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే మనం చెప్పిన ఆప్షన్స్ పుట్ ఆప్షన్స్ సెల్ చేసుకొని లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకోవాలనుకుంటే ఆ యొక్క టాక్టిక్ అనేది యూజ్ చేసుకొని చాలా అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు ఇట్స్ ఇట్స్ పాజిబుల్ అనమాట సింపుల్ ఇంకా నిఫ్టీలో పుట్ సైడ్ హోల్డ్ చేస్తున్న ఉంచమంటారా హోల్డ్లో గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ అందరికీ ఓకే తర్వాత మనం ఓపెన్ ఇంట్రెస్ట్ అవన్నీ డిస్కస్ చేసుకున్నప్పుడు వీటి గురించి మనం మాట్లాడదాం ఫ్రెండ్స్ ఓకేనా అండ్ టైం అయిపోతుంది కాబట్టి మనం క్లోజ్ చేద్దాం సెషన్ థ్యాంక్స్ ఫర్ యువర్ టైం హోప్ వీడియో ఈరోజు సెషన్ హెల్ప్ఫుల్ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను స్టిల్ మీకు ఎటువంటి డౌట్ ఉన్నా ఇప్పటిదాకా కింద కామెంట్ రూపంలో అడగండి డెఫినెట్గా నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఆన్సర్ చేస్తా ఓకే థ్యాంక్ యూ మరి గుడ్ నైట్ అందరికీ మిత్రులందరికీ మొబైల్ నెంబర్ నా టెలిగ్రామ్లో ఉంటుంది సార్ ఇక్కడ ఉంటే ఏంటంటే చాలా వేరే కాల్స్ వస్తున్నాయి నాకు ఇవ్వడానికి ఇబ్బంది ఏం లేదు వా చాలామంది కామెంట్లు చేశారు అక్కడ అప్డేట్ అవ్వాల నాకు మన టెలిగ్రామ్లో ఉంది ప్లీజ్ అక్కడ నుంచి కాంటాక్ట్ అవ్వండి ఓకే ఇక్కడ ఇవ్వటం వల్ల ఏం జరుగుతుందంటే స్కాన్ చేసి రకరకాల కాల్స్ ఎక్కువైపోతున్నాయి ఐఎమ్ రీస్టార్టింగ్ ఎవ్రీథింగ్ అగైన్ ఫ్రమ్ స్కాచ్ థ్యాంక్స్ ఫర్ ద లైవ్